జయదేపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు విద్యుత్ ఏఈ రాజేంద్ర ప్రసాద్ పీఆర్ఏఈ దేవయ్య ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు డంపింగ్ యార్డ్ల వద్ద విద్యుత్ నీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలాల్లో తప్పనిసరి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను వ్యాప్తి చెందకుండా వాటర్ ట్యాంకులను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీడీఓస్తో అందరితో కూడా ఎంఆర్ఓస్ కి నిన్న టెలికాన్ఫరెన్స్ జరగడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా అందరి ఏఈల్ని మండలంలో ఉన్నటువంటి ఏఈలు తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఈరోజు ఈ పల్లె ప్రగతి వర్క్స్ పైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్రిమిటోరియా కరెంట్ గాని మంచినీరు సౌకర్యం గాని ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత హరితహారం యాక్షన్ ప్లాన్ చేసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి గ్రామ పంచాయతీతో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ఇప్పుడు కరెంటు ఏఈ గారు తర్వాత పీఆర్ఏఈ గారు ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళతో ప్రతి గ్రామంలో ఉండే సమస్యలన్నీ కూడా రాసుకుని ఇమీడియట్ 1 వీక్ 10 డేస్ లోపు పరిష్కరించడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది సార్.